ఆ రోజు సంక్రాంతి పండుగ. కొన్ని ప్రదేశాలలో దీన్నే పెద్దల పండుగ అని కూడా అంటారు. తమ వంశంలో మరణించిన వాళ్ల పటాలను నట్టింట్లో పెట్టి వాళ్లకు బాగా ఇష్టమైన పదార్థాలను వండి పలు రకాల స్వీట్లను పండ్లను అన్నింటినీ విస్తరణిండా వడ్డించి వాటితో పాటు కొత్త బట్టలను కూడా కలిపి పెద్దల పటాల ముందు పెట్టి దండం పెట్టుకుంటారు. అదే విధంగా మిథున్ గౌతమి దంపతులు కూడా చేస్తారు. అప్పుడే వాళ్ళింటికి మాసిన గడ్డం, పెరిగిన జుట్టు, చిరిగిన బట్టలతో ఒక పెద్ద ఆయన భిక్ష వేయమంటూ వస్తాడు. తల్లి భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి, అక్కడే ఉండు పెద్దాయన, వస్తున్నా అంటూ గౌతమి ఆ పెద్దాయన కోసం కొంత అన్నం, కొన్ని కూరలు తీసుకుని అతని దగ్గరకు వెళ్తుంది. కానీ ఆయన మాత్రం గౌతమిని గమనించకుండా నట్టింట్లో వాళ్ళు పెద్దలకని పెట్టిన విస్తర వైపే చూస్తూ ఉంటాడు. ఇదిగో పెద్దాయన, గిన్నె పట్టు, అన్నమేస్తా అన్న గౌతమి మాటలకి ఉలిక్కిపడిన ఆయన తన చేతిలోని గిన్నెను ముందుకు చాపుతాడు. గౌతమి ఆయనకి అన్నం కూరలు వేసి ఇంట్లోకి వెళ్ళబోతుంది. అమ్మా, కొంచెం ఏమనుకోకపోతే ఆ నట్టింట్లో పెట్టిన విస్తరలోంచి ఒక పండు తెచ్చిస్తావా? ఈ మాట విన్న గౌతమికి అతనిపై చాలా కోపమొస్తుంది. ఏమయ్యా, చూడ్డానికి పెద్ద ఆయనలా ఉన్నావు, నీ కనీసం ఈ విషయం కూడా తెలియదా? మరణించిన పెద్దలకని పెట్టిన ఆ విస్తరి కాకులకు మాత్రమే కదా పెడతారు. అయినా పెట్టిందంత తృప్తి పడకుండా నట్టింట్లో పెట్టిందే అడుగుతున్నావే, పోపో ఇక్కడి నుండి. గౌతమి మాటలకు బాధపడిన ఆ పెద్ద ఆయన ఇలా అంటాడు. అది ఇవ్వకపోతే పోయావులే అమ్మా, కనీసం నీ భర్తనైనా పిలువు, ఒకసారి చూసెళ్తా. నీకు నా భర్తతో ఏం పని? ఓ, ఆయన వస్తే డబ్బులిస్తాడనా? భలే వాళ్ళ ఉన్నావే, నీకు అన్నం కూరలు కావాలి, దేవుడు ముందు పెట్టిన పండ్లు పలహారాలు కావాలి, వాటితో పాటు డబ్బులు కూడా కావాలా? సరిపోయింది, డబ్బుల్లేవు గిబ్బుల్లేవు, పద పద ఇంకో ఇల్లు చూసుకో అంటూ గౌతమి ఆ పెద్దాయన్ని అక్కడి నుండి తరుముతూ ఉంటుంది. అది కాదమ్మా, ఒక్కసారి మీ భర్తని పిలిస్తే. కుదరదని చెప్పానా, పోపో అంటూ గౌతమి ఆయనపై అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులు విని మిథున్ ఇంట్లో నుండి అక్కడికి వస్తాడు. ఏంటి గౌతమి, ఏంటా పెద్దాయనతో గొడవ? చూడండి, ఇందక్కడి నుండి వెళ్ళమంటుంటే మీరొచ్చి డబ్బులిస్తే గానీ వెళ్ళనంటున్నాడు అని గౌతమి భర్తతో చెప్పి ఆ పెద్దాయన వైపు తిరుగుతుంది. అప్పటికే ఆయన మరో ఇంటికి వెళ్ళుంటాడు. ఏడి ఈ పెద్దాయన, వెళ్ళిపోయినట్టున్నాళ్ళు, పద మనం ఇంట్లోకి వెళ్దాం అంటాడు మిథున్ భార్యతో. అలా వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కాసేపటి తరువాత గౌతమి దగ్గర భిక్ష తీసుకున్న ఆ పెద్దాయన అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి ఆ ఊరి చివరన ఉన్న చెరువు గట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు, గౌతమి మిథున్లు చనిపోయాడనుకుంటున్న మిథున్ తండ్రి రమణయ్య. ఎన్నో సంవత్సరాల తరువాత కొడుకుని చూసిన రమణయ్య ఓ పక్క సంతోషించిన మరోపక్క కొడుకు ప్రవర్తన గుర్తొచ్చి బాధపడుతుంటాడు. కళ్ళ నిండా కన్నీటి ధారలు పొంగగా జరిగిన సంఘటనలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటాడు. ఇప్పటికి సరిగ్గా 5 ఏళ్ల క్రితం భానుడి వెచ్చటి కిరణాలు భూమీద పడి తెల్లగా తెల్లవారుతుంది. అప్పుడే నిద్రలేచిన రమణయ్య సూర్య నమస్కారం చేసి కాలకృత్యాలు తీర్చుకొని కోడలిచ్చిన కాఫీ టిఫిన్లు ముగించుకొని టీవీలో భక్తి ఛానల్ పెట్టుకొని చూస్తుంటాడు. దూరం నుండే తండ్రిని చూసిన మిథున్ ఇలా అనుకుంటాడు. ఇప్పుడేం చేయమంటావు నాన్న, నీ కోడలు చెప్పినట్టు చేయకపోతే అది అలిగి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది, నాకేం చేయాలో తోచడం లేదు నాన్న అనుకుంటూ మిథున్ ముందు రోజు రాత్రి భార్య గౌతమి తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చి మదనపడుతుంటాడు. గౌతమి చాలా గయ్యాలి. ఆమె చెప్పింది చెప్పినట్టు మిథున్ చేయకపోతే ఉరిపోసుకు చస్తాననో లేక శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతాననో భర్తను బెదిరించేది. కేవలం బెదిరించడమే కాదు, ఎన్నోసార్లు అలా ఎవరికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది కూడా. దాంతో బెదిరిన మిథున్కు భార్య చెప్పినట్టు చేయక తప్పలేదు. ఇలా ఆలోచిస్తూ మిథున్ తండ్రి దగ్గరకు వెళ్తాడు. నాన్న, మనం ఊరెళ్ళాలి, మీ సామాన్ అది సర్దుకోండి, నేను కూడా బయలుదేరుతాను. ఏమైందిరా, ఉన్నట్టుండి ఎక్కడికి? అబ్బబ్బా, మీకు అన్ని అనుమానాలే, ఇప్పుడు అవన్నీ చెప్పేంత సమయం లేదు నాన్న, ముందు బయలుదేరండి, వెళ్లేదారిలో చెప్తానులే అని మిథున్ తండ్రిని విసుక్కుంటూ తన గదిలోకి వెళ్తాడు. కాసేపటి తరువాత ఇద్దరూ తయారై బస్ ఎక్కుతారు. బస్ ముందుకు కదులుతుంది. ఎటు చూసినా జనాభా, ఎక్కడా ఒక సీటు కూడా ఖాళీ ఉండదు. కొంతసేపటి తరువాత వెనకాల ఎక్కడో ఒక సీటు ఖాళీ అయితే తండ్రిని అందులో కూర్చోబెట్టి తానొక దగ్గర నిలబడతాడు మిథున్.
ఎక్కడికి వెళ్లేది, ఏం జరిగింది బస్సులో చెప్తానన్నాడు. ఇప్పుడు చూస్తే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాడింకెక్కడికో పోయి నిలబడ్డాడు. ఇంకెప్పుడు చెప్తాడు నాకు అనుకుంటూ రమణయ్య విషయం ఏమై ఉంటుందోనని కంగారు పడుతూ ఉంటాడు. అలా బస్ వెళ్తూ ఉంటుంది. సమయం సరిగ్గా మధ్యాహ్నం 1 గంట కావస్తోందనగా బస్సు ఒకనొక బస్టాండులో ఆగుతుంది. నాన్న, మనం దిగవలసిన చోటిదే, రండి అని మిథున్ తండ్రితో పాటు ఆ బస్టాండులో దిగుతాడు. ఇటెక్కడికి తీసుకొచ్చావురా? ఇదెప్పుడు నేను వచ్చిన ఊరు కూడా కాదు. నాకు తెలిసి మన చుట్టాలు కూడా ఈ ఊర్లో ఎవరూ లేరే అని రమణయ్య అనుమానంగా కొడుకుని అడుగుతుంటాడు. చెప్తానులే నాన్న, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని మిథున్ తండ్రిని అక్కడ వదిలిపెట్టి వెళ్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న రమణయ్య కొడుకు ఉండమన్న చోటనే ఉండి చాలాసేపు అతని కోసం ఎదురు చూస్తాడు. ఎంతకీ రాకపోయేసరికి నిలబడి నిలబడి కాళ్ల నొప్పితో ఎక్కడైనా కూర్చుందామని అనుకుంటాడు. బస్టాండ్ అంతా వచ్చిపోయే ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. దాంతో ఆ బస్టాండ్లోనే ఒక దగ్గర కింద కూర్చొని కొంతసేపటికి తనకే తెలియకుండా మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. బస్సు హారన్ల చప్పుడుకి ఉలిక్కిపడి నిద్రలేచిన రమణయ్య కళ్ళు తెరిచి చూసేసరికి బస్టాండ్ అంతా విద్యుత్ దీపాలతో వెలుగుతూ కనిపిస్తుంది. దాంతో రాత్రయిందని గ్రహిస్తాడు. వెంటనే అతనికి కొడుకు గుర్తొస్తాడు. నా కొడుకు, నా కొడుకేడి, బాగా రాత్రైనట్టుంది, ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి వెళ్ళాడు. ఇంత సమయమైనా ఇంకా రాలేదు, బహుశా వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందా బాబు మిథున్ అని రమణయ్య బాధపడుతూ తన కొడుకు కోసం ఆ బస్టాండ్ చుట్టుపక్కల గాలిస్తాడు. తెల్లగా సన్నగా పొడుగ్గా అచ్చం నాలానే ఉండే 25 ఏళ్ల కుర్రాడు బాబు ఎక్కడైనా చూశారా? చూస్తే ఒకసారి నాకు చెప్పండి అయ్యా. నా కొడుకు అయ్యా మధ్యాహ్నం నుండి కనిపించట్లేదు. మిథున్ ఏమైపోయావురా అంటూ రమణయ్య కనిపించిన వాళ్లకంతా తన కొడుకు పోలికలు చెప్తూ అందర్నీ అడుగుతుంటాడు. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటున్నారు. ఆయనకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. తిరిగి తన ఊరు వెళ్దామన్నా చేతిలో 1 రూపాయి కూడా లేదు. దిక్కుతోచని స్థితిలో ఆ బస్టాండ్లోనే ఆలోచిస్తూ ఒకచోట కూర్చుండిపోతాడు. అలా ఆలోచిస్తున్న అతన్ని చూసి, పాపం ఎవరో పిచ్చాయనలా ఉన్నాడు, ఈ డబ్బులు తీసుకో పెద్ద అయినా అని ఒక ఆమె రమణయ్య ముందు చిల్లర వేసి వెళ్తుంది. ఆ సంగతి ఆయన గమనించలేదు. అలా ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్న చోటనే నిద్రపోతాడు. తెల్లవారింది. లేచి చూసేసరికి అతని ముందు చిల్లర కుప్పగా పడి ఉంది. అది చూసిన రమణయ్య, నేను ముష్టివాణ్ణి కాదు, నన్ను నిజంగా ముష్టివాడనుకొని అందరూ నా ముందు చిల్లర వేసినట్టున్నారు, ఈ డబ్బులు నాకు వద్దు అనుకుంటూ రమణయ్య ఎంతో చిరాకుగా ఆ డబ్బు వైపు చూసి అక్కడి నుండి వెళ్లిపోబోతుంటాడు. అక్కడే దుకాణం నడిపే కిరణ్ అనే వ్యక్తి అతన్ని గమనించి అతని దగ్గరికి వస్తాడు. ఏమైంది పెద్దాయనా, అలా ఉన్నావు అడుగుతాడు కిరణ్. అందుకు రమణయ్య, నిన్న మధ్యాహ్నం అతను తన కొడుకుతో సహా ఆ బస్టాండ్లో దిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు. ఇదయ్యా జరిగింది, నిన్న మధ్యాహ్నం అనగా వెళ్లిన నా కొడుకు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియడం లేదు. రమణయ్య మాటలు విన్న కిరణ్ బాగా ఆలోచించి కింద కుప్పగా పడి ఉన్న డబ్బులు చేతికి తీసుకుని రమణయ్యకిస్తూ ఇలా అంటాడు. సర్లే పెద్దయినా, ముందు డబ్బులు తీసుకో. వద్దు బాబు, అవి నేను ముష్టివాడిని అనుకుని వేసిన డబ్బులు, అలాంటి సొమ్ము నాకొద్దు. ఇంకెంతసేపులే, నా కొడుకు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అంటున్న రమణయ్య మాటలు విని చిన్నగా తనలో తానే నవ్వుకుంటాడు కిరణ్. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావా పెద్దాయినా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను పెద్దాయినా, నీ కొడుకు ఎప్పటికీ ఇక్కడికి రాడు, నీకోసమైతే మరీ రాడు అంటున్న కిరణ్ మాటలకి రమణయ్యకి కోపం వస్తుంది. నీకేం తెలుసు నా కొడుకు గురించి, వాడికి నేనంటే ప్రాణం, తప్పకుండా వాడు నా కోసం వస్తాడు. రాడు, తప్పకుండా వస్తాడు, వాడికి ఏదైనా ప్రమాదం జరుగుంటుందేమో అందుకే ఇంకా రాలేకపోయాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో, మీరు మరీ మీ కొడుకు గురించి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకోసం వచ్చేవాడే అయితే మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పి మీకు తెలియకుండా ఇంకో బస్సెక్కి వెళ్లేవాడు కాదు. నా కొడుకు వెళ్ళిపోవడం నువ్వు చూసావా? అవును చూశాను. అంతేకాదు, అప్పటి నుండి మీరు మీ కొడుకు కోసం పడిన తపన ఆరాటం అంతా గమనించాను. అసలు విషయం చెప్తే మీరేమైపోతారోనని భయపడి ఆగాను. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి
లేదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం, నేను నమ్మను. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది పెద్దాయినా, మీలాంటి వాళ్ళని ఈ బస్టాండులో ఎంత మందిని చూడలేదు నేను. ఒక్కసారి చూడండి, మనసు చంపుకొని భిక్షం ఎత్తుకుంటూ అందరూ తమ కొడుకుల రాక కోసం ఎదురు చూసేవాళ్లే అంటూ కిరణ్ ఆ బస్టాండులో చేరి భిక్షాటన చేస్తున్న కొంతమంది వయసైపోయిన వాళ్లను రమణయ్యకి చూపిస్తాడు. అతని మాటలు నమ్మడానికి రమణయ్య మనసు అంగీకరించకపోయినా చుట్టూ ఉన్న పరిస్థితులు అతన్ని నమ్మేలా చేస్తాయి. దాంతో రమణయ్యకి గుండె పగిలినట్టవుతుంది. నా కొడుకు నన్ను ఒంటరిగా వదిలేసి, కాదు కాదు, నన్ను బలవంతంగా వదిలించుకొని వెళ్ళిపోయాడా? అంటే వాడికి నేను అక్కర్లేదా? ఈ ముసలి తండ్రి వాడికి భారమయ్యాడా అనుకుంటూ తనలో తానే బాగా కుమిలిపోతాడు రమణయ్య. తనకు ఇష్టం లేకపోయినా వంట్లో కష్టపడి పనిచేసే సత్తువ లేక పొట్ట నింపుకోవడం కోసం గతిలేని పక్షంలో భిక్షమెత్తుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు. అలా 5 సంవత్సరాల తరువాత తన కొడుకుని చూడ్డం కోసమని తిరిగి తమ ఊరొచ్చి ముష్టివాణిలా తన ఇంటి గుమ్మం ముందే నిలబడతాడు. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు, కానీ ఈ రోజుల్లో కొడుకులు బ్రతికుండగానే తలకొరివి పెట్టేటంత గొప్పవాళ్ళైపోయారు. వీళ్లకంతా తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టడమే మహాకష్టం. అదే పోయిన తర్వాత మాత్రం పట్టుబట్టలు, పిండి వంటలు, హారతులు, సామ్రాణి ఇవన్నీ చూసి ఇంకా ఎందుకు బ్రతికున్నానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కనీసం చచ్చైనా కాకి రూపంలో వెళ్ళి ఆ పలహారాలు తింటాను. అసలే నా కొడుకు ఎంతో ప్రేమతో నా కోసం పెట్టినవి కదా అనుకుంటూ రమణయ్య జీవితం మీద విరక్తితో పక్కనే ఉన్న చెరువులోకి దూకుతాడు. ఆ చప్పుడు విని అటుగా వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తి రమణయ్యను కాపాడి ఒడ్డుకు చేరుస్తాడు. అంతేకాదు అతన్ని గుర్తుపడతాడు కూడా. రమణయ్య పెదనాన్నా, మీరింకా బ్రతికే ఉన్నారా? ఎందుకు బ్రతికున్నానో అర్థం కాకే ఇప్పుడు చావడానికి వెళ్తున్నా, నన్ను ఆపద్దు అని రమణయ్య మరోసారి చెరువులో దూకే ప్రయత్నం చేయబోతాడు. కృష్ణయ్య రమణయ్యను ఆపి తనకు తెలిసిందంతా చెప్పడం మొదలు పెడతాడు. మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చాక మిథున్ ఏ రోజు సరిగ్గా అన్నం తిన్నవాడే కాదు. ఇలా ఎందుకు చేశానా అని ప్రతిరోజు మీకోసం ఎంతో కుమిలిపోయేవాడు. అలా ఒకరోజు మిమ్మల్ని వదిలిపెట్టిన బస్టాండ్కి నన్ను తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి ఎంతో వెతికాం, కానీ మీ జాడ తెలియలేదు. ఆ సమయంలోనే మీ వయసున్న ఒక పెద్ద ఆయన బస్సు ప్రమాదంలో మరణించాడని తెలిసి అది మీరే అనుకుని పొరపాటు పడ్డాం. మమ్మల్ని క్షమించు పెదనాన్న. కృష్ణయ్య మాటలు రమణయ్య మనసుకు బాగా ఊరటగా అనిపిస్తాయి. రా పెదనాన్న, ఇంటికెళ్దాం. మీరు బ్రతికున్నారని తెలిస్తే మిథున్ ఎంతో సంతోషిస్తాడు. వద్దులే కృష్ణయ్య, నేను మళ్ళీ వాడి జీవితంలోకి వెళ్తే వాడి భార్య వాడిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ జన్మకి ఇలానే కానిచ్చేస్తాను. మీరు పొరపాటు పడుతున్నారు పెదనాన్న, మీ కోడలు ఇప్పుడు ముందులాగా కాదు, చాలా మారిపోయింది. మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చిన తరువాత మిథున్ పడిన బాధ చూసి తను చేసిన తప్పు తెలుసుకుంది. చెప్పాలంటే తనే మిమ్మల్ని వెతకమని మమ్మల్ని పంపించింది కూడా. ఇక మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా బయలుదేరండి పెదనాన్న అన్న కృష్ణయ్య మాటలకి రమణయ్య ఎంతో సంతోషిస్తాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. మరణించాడనుకున్న తండ్రి తిరిగి రావడంతో మిథున్ యొక్క ఆనందానికి అవధులుండవు. గౌతమి చేసిన తప్పుకు రమణయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది. అంతా బాగానే ఉంది, కానీ మనం పెదనాన్న అనుకుని ఏదో అనాథ శవానికి దహన సంస్కారాలు చేసినట్టున్నామే. అయ్యయ్యో, ఇందులో బాధపడ్డానికి ఏముంది కృష్ణయ్య, మీరు చేసింది చాలా గొప్ప పని. ఆ పని చేసి మీరు ఎంతో పుణ్యం కూడా మూటగట్టుకున్నారు. అయినా ఎవరికెవరు ఈ లోకంలో, అనుకుంటే అందరూ పరాయి వాళ్లే, ఆలోచిస్తే అందరూ ఆత్మీయులే అంటాడు రమణయ్య. వాళ్లంతా ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహిస్తారు. అలా ఆ కుటుంబంలో అందరూ కలిసి ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.